గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హలో డాక్టర్ ఇవాల్టి హలో డాక్టర్ లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ మన పంటికి సంబంధించి మన జుట్టుకి సంబంధించి మన ఫేస్ లో మన స్మైల్ బాగుంటే మన హెయిర్ బాగుంటే మనం ఇంకా అందంగా కనిపిస్తాం కానీ వాటికి సమస్యలు ఎదురైతే లైక్ పంటికి సంబంధించి మనం చూసుకుంటే విరిగిపోయిన పళ్ళు పూపి పళ్ళు వంకర పళ్ళు ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి అలాగే జుట్టుకి సంబంధించి చూసుకుంటే జుట్టు ఊడిపోవడం డాండ్రఫ్ అలాగే బాల్డ్ హెయిర్ రావడం చాలా చిన్న ఏజ్ లో ఇవన్నీ చూస్తూ ఉంటాం కానీ ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం ఉందని చెప్తున్నారు పార్థా డెంటల్ డాక్టర్స్ పార్థా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుండి డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హలో డాక్టర్ వెల్కమ్ టు అవర్ స్టూడియో హలో ఏ అండి సో నిజంగా మనము చాలా అందంగా కనిపించాలి అని అంటే ముందుగా ఫేస్ లో కనిపించేది స్మైల్ చూస్తూ ఉంటారు సో పంటికి సంబంధించి మనం సమస్యల గురించి మాట్లాడుకుంటే చాలా మంది పళ్ళు ఎల్లో కలర్ గా కనిపిస్తూ ఉంటాయి సో పంటి రంగు అనేది ఎందుకు చేంజ్ అవుతుంది అసలు దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది పళ్ళు రంగు మార్పు ఉండడానికి టూ రీజన్స్ ఉంటాయండి సింపుల్ గా చెప్పాలంటే ఒకటి పళ్ళు అలానే ఎల్లో కలర్ లో తెల్లటి మచ్చలతో బ్రౌన్ కలర్ లో తయారవడం అంటే పుట్టుకతో లోపాలు రెండు మన అలవాట్ల వల్ల రంగు మారిపోవడం రెండే రీజన్స్ ఉంటాయి ఇంతకు మించి అబ్నార్మల్ గా ఏది ఉండదు కాకపోతే అంటే ఈ రెండు సందర్భాల్లో కూడా పేషెంట్ నవ్వలేక ఇబ్బంది పడుతుంటారు అలా ఉండాల్సిన అవసరం అసలే లేదు పుట్టుకతో రంగు మారిపోయిన పళ్ళు ఉన్నా లేకపోతే మధ్యలో మనం టీలు తాగడం వల్ల కాఫీలు తాగడం వల్ల పాను వక్కపళ్ళు లాంటివి నవ్వడం వల్ల పళ్ళు నల్లగా మారిపోయినా ఎర్రగా మారిపోయినా మనం వాటిని తెల్లగా మెరిపించుకోవచ్చు అంతే తప్ప చేతికి అడ్డం పెట్టుకుని పళ్ళు నవ్వలేక ఇలా అడ్డం పెట్టుకుని నవ్వాల్సిన అవసరము లేదు అలా అని బయటకు వెళ్లకుండా ఉండాల్సిన అవసరము లేదు సింపుల్గా చెప్పాలంటే ఒక మీరు టెంపరీ ట్రీట్మెంట్స్ అటెంప్ట్ చేస్తే ఒక గంటలో మీ పళ్ళని తెల్లగా మెరిపించేయచ్చండి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్లో ఒక సిట్టింగ్ లేదా రెండు సిట్టింగ్స్లో మీ టీత్ని అబ్సల్యూట్గా వైట్గా మెరిపించవచ్చు లామినేట్స్ చేసుకోవచ్చు క్రౌన్స్ వేసుకోవచ్చు స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు పళ్ళు తెల్లగా మెరిపించుకోవడానికి టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా యాక్యురేట్గా చేయగలం ద బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలం చాలామంది అడుగుతారు పళ్ళు తెల్లగా కావాలంటే ఎంతసేపు పళ్ళుతో అవ్వాలి నేను ఏ పేస్ట్ వాడాలి అని కూడా చాలామంది పేషెంట్లు అడుగుతుంటారు ఎక్కువసేపు పళ్ళు తోమితే ఏమవుతుందంటే పళ్ళు అరిగిపోతాయి కానీ పళ్ళు రంగు ఎప్పుడూ మారదు సో అది ఆ తప్పు చేయొద్దు ఏ పేస్ట్ వాడినా మనం ఏంటి టూత్ వైటనింగ్ టూత్ స్పార్క్లింగ్ అనే టీవీ యాడ్స్ చూస్తాం ఇప్పుడు అలాంటివి వాడేమనుకోండి ఇన్స్టెంట్గా మెరుపు వచ్చినట్టు అనిపిస్తుంది అంటే అబ్రెసివ్స్ ఎక్కువ వాడతారు అంటే పళ్ళ పై పొర అరిగిపోతుంది దానివల్ల పళ్ళు చెమకం అన్నట్టు ఇన్స్టెంట్గా అనిపిస్తుంది తప్ప టైం గడిచే కొద్దీ పళ్ళు అరిగిపోతూ ఉంటాయి అలా అడ్డదారుల్లో కాకుండా మీ పళ్ళు రంగు మారిపోయి ఉన్నాయి ఫ్లోరిన్ నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల పసుపచ్చ మచ్చలతో ఉన్నాయి ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా మీకు ఉన్నాయనుకోండి ఒకసారి అడిగి చూడండి నేను ట్రీట్మెంట్కి రమ్మని చెప్పను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా పర్మనెంట్గా మీ పళ్ళు అందంగా అయ్యే మార్గాలు ట్రీట్మెంట్ ప్రాపర్ ట్రీట్మెంట్ పద్ధతుల్లో ఉన్నాయి మేము లక్షల వేల సంఖ్యలో చేస్తున్నాము బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి అండ్ దిస్ ట్రీట్మెంట్ ఈస్ పర్మనెంట్ ఇది టెంపరీ రిలీఫ్ ఒక గంట ఒక రోజు ఒక నెల ఒక వారం ట్రీట్మెంట్స్ కావు ఇవి పర్మనెంట్గా కూడా చేసుకోవచ్చు స్మైల్ డిజైనింగ్ అనే ఆప్షన్ ఉంది సో ఎవరు కూడా రంగు మారిపోయిన పళ్ళతో ఒక్కరోజు కూడా ఉండి సఫర్ అవ్వాల్సిన అవసరం అస్సలే లేదు ఓకే పళ్ళ మధ్యలో సందులు కూడా చూస్తూ ఉంటాం సో ఇట్లా సందులు ఉన్న వాళ్ళు ఏజ్ వరకు కూడా వాటిని ఫిల్ చేయించవచ్చు అంటే టైట్ చేయించవచ్చు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉందండి అసలు వాటికి మన బోన్ సపోర్ట్ చేస్తేనండి బోన్ సపోర్ట్ చేసినా బోన్ సపోర్ట్ చేయకపోయినా పళ్ళ మధ్యన గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడానికి ఏజ్ లిమిటే లేదు మీరు గ్యాప్స్ ఉండి నేను బాగాలేను మాట్లాడుతుంటే మాట స్పష్టంగా రావట్లేదు తిన్న ఆహారం అంతా ఇరుక్కుపోతుంది మనకున్న వయసు కన్నా మనం బాగా ఏజ్డ్ కనపడుతున్నాం ఈ గ్యాప్స్ ఉండడం వల్ల అనే ఇంటెన్షన్ కానీ ఫీల్ కానీ ఎవరికున్నా డెఫినెట్గా మీరు ట్రీట్మెంట్ అటెంప్ట్ చేయొచ్చు గ్యాప్స్ క్లోజ్ చేయడానికి కూడా మళ్ళీ చెప్తున్నానండి అగైన్ గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడానికి కూడా కేవలం గంట చాలు మీరు కంపోజిట్ అనే మెటీరియల్ని ఫిల్అప్ చేసుకోవచ్చు పక్క మనిషికి కూడా తెలియదు మీరు ఆ గ్యాప్స్ ఇది వరకు ఉన్నాయి క్లోజ్ గంట మీరు క్యాబిన్లోకి వెళ్తారు ట్రీట్మెంట్ చేయించుకుంటారు బయటకు వచ్చేసరికి గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి అంత ఫాస్ట్గా చేయగలము ఐలైనర్స్ పెట్టుకోండి ఆరు నెలలు కేవలం నాలుగు నెలల నుంచి ఆరు నెలల్లో మీ గ్యాప్స్ అనేవి వానిష్ అయిపోతాయి ఇది పర్మనెంట్గా మీకు అంత టైం కూడా లేదు అంటే స్మైల్ డిజైనింగ్ అనేది కేవలం వారం పది రోజుల్లో ఫినిష్ అయిపోతుంది ఇవన్నీ కూడా పర్మనెంట్ ఆప్షన్స్ అండి ఇందులో టెంపరీ ఆప్షన్ లేదు అన్లెస్ అండ్ అంటిల్ కంపోజిట్ ఫిల్లింగ్ తప్ప మిగతా అన్ని క్లోజ్ చేసుకోవచ్చు గ్యాప్స్ అనేవి జనరలైజ్డ్గా ఉంటాయి పైన కింద కూడా ఉండొచ్చు లేదా పైన రెండు పళ్ళ మధ్య మిడిల్ అండ్ డయాస్టిమా అనే గ్యాప్ ఉండొచ్చు ఇందులో ఏ సమస్య ఉన్నా కూడా పేషెంట్కి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది బాగాలేము అని నిన్న చూసిన కేసు కూడా గ్యాప్స్ కేసే
పేషెంట్ ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నాడు కానీ అది గ్యాప్స్ క్లోజ్ చేసుకోలేక పెదవుల్ని బిగపెట్టి మాట్లాడడం అలవాటుగా చేసుకున్నారు పేషెంట్ అలా ఎందుకండి ఉండడం హ్యాపీగా మన పళ్ళన్నీ కనిపించేటట్టు చక్కగా గట్టిగా మాట్లాడొచ్చు ఓపెన్ చేసి నవ్వొచ్చు అంత చక్కటి ఆప్షన్స్ కాకపోతే ఏంటి మనం ఒక 4 నెలలు మనం కాదు అనుకుంటే మన గ్యాప్స్ పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతాయి కదా వారం రోజులు స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే మన గ్యాప్స్ పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతాయి కదా ఎంత చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సో సందురు అనే చిన్న సమస్యతో మనం నవ్వకుండా లైఫ్ టైం ఉండడం మటుకు డెఫినెట్ గా తప్పే ఓకే కొంతమందికి వంకర పళ్ళు ఎత్తు పళ్ళు కూడా ఉంటాయి సో క్లిప్స్ లేకుండా వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి yes ఇప్పుడు ఎత్తు పళ్ళు వంకర పళ్ళు సందు పళ్ళు లాంటివి ఉన్నాయి అనుకోండి కరెక్ట్ చేసుకోవాలి అని కోరిక ఉంటది వాళ్ళకి కాకపోతే ఏంటంటే క్లిప్పులు పెట్టుకోవడం పెద్ద హిండరెన్స్ అయిపోతుంది క్లిప్పులు పెట్టుకుంటే ఆఫీస్ కి వెళ్ళలేము క్లిప్పులు పెట్టుకుంటే పని చేయలేము చిన్న పిల్లలు కూడా ఇప్పుడు క్లిప్పులను ఇష్టపడట్లేదు పక్కన ఫ్రెండ్స్ నవ్వుతారని లేకపోతే బయట ఎక్కడో వర్క్ కాలేజీల్లో సీట్లు వస్తాయి వాళ్ళకి వచ్చి చేసుకోలేరు సో వీళ్ళందరికీ కూడా క్లిప్పులు లేకుండా మన ఎత్తు పళ్ళని వంకర పళ్ళని క్లిప్పులు ఎంత ఎఫెక్టివ్ గా ట్రీట్మెంట్ చేస్తే అలా అలైనర్స్ అనే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ బ్రేసెస్ ని ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కూడా అంటారు మనం ఇంట్రడ్యూస్ చేసాం ఇందులో పార్థ అలైనర్స్ ఉంటాయి ఇన్విజిబుల్ అయిన యుఎస్ బేస్డ్ అలైనర్స్ ఉంటాయి ఎంత బ్యూటిఫుల్ గా అంటే అండి మీకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పక్క మనిషి కూడా నోటీస్ చేయకుండా మీ ఎత్తు పళ్ళు వంకర పళ్ళు సందు పళ్ళు అనేవి కరెక్ట్ అయిపోతాయి ఏజ్ తో పని లేదు అగైన్ ఐఎమ్ సేయింగ్ బోన్ సపోర్ట్ చేయాలి మీకు ఏమైనా గమ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉంటే మీ గమ్ ఇన్ఫెక్షన్స్ ని అడ్రస్ చేసి కూడా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాము అలైనర్స్ లోని ఏంటంటే అడ్వాంటేజ్ అండి క్లిప్పులు అతికిస్తాం కదా అలైనర్స్ అనేవి అతికించం ఒక సన్న ట్రే మాత్రం ఇస్తాం క్లిప్పులు తినడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటే అలైనర్స్ అనేవి తీసేసి మీరు 3 పూట్ల బోన్ చేస్తారు క్లిప్పులు అనే వాటిని బ్రషింగ్ చేయడానికి క్లిప్పులు అడ్డం వస్తాయి అనే భయం ఉంటుంది అఫ్ కోర్స్ చేసుకోవచ్చు దాన్ని కూడా మేము నేర్పిస్తాం ఎలా చేసుకోవాలి అనేది అయినా మీ భయానికి అడ్రస్ చెప్తూ అలైనర్స్ అనేది తీసేసి క్లీన్ చేసుకోవచ్చు తీసేసి బ్రష్ చేసుకోవచ్చు అలైనర్స్ అనేది ఒక్కసారి మీరు డిజిటల్ మెజర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు మళ్ళీ పద్దాకా రావాల్సిన అవసరం లేదు మళ్ళీ డ్రెస్ డెలివరీ అయినప్పుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అలైనర్స్ అనేవి మీ పళ్ళకి తగినట్టుగా మీ ప్రాబ్లంకి తగినట్టుగా చేయబడతాయి అది మాన్యువల్ కాదు ప్రత్యేకించి డిజిటల్ గా చేయబడే ఒక అడ్వాన్స్ టెక్నాలజీ దీన్ని ఇన్విజిలైన్ అనే యుఎస్ బేస్డ్ ప్రక్రియలోని చేస్తాము ఇండియన్ పార్థ అలైనర్స్ మా సొంత బేస్డ్ అలైనర్స్ కూడా చేస్తాము 100కి 100% రిజల్ట్ వచ్చే ఏకైక ట్రీట్మెంట్ బ్లైండ్ గా చేయించుకునే ట్రీట్మెంట్ ఇది సో ఎవరు కూడా ఇప్పుడు క్లిప్పులు పెట్టుకుంటే ఎలా అనే భయం అక్కర్లేదు చిన్నపిల్లలు కూడా పేరెంట్స్ కి పిల్లలకి ఎత్తుపళ్ళు డెవలప్ అవుతున్నాయని భయం ఉంటుందండి కానీ భయం ఏంటంటే ఈ క్లిప్పులు పెడితే మా అబ్బాయి చదువుకోగలడా ఈ క్లిప్పులు పెడితే సరిగ్గా మళ్ళీ సరిగ్గా తినగలుగుతారా క్లిప్పులు పెడితే పిల్లల్ని చూసి అందరూ నవ్వుతారేమో అని భయం కూడా పేరెంట్స్ లో ఎక్కువ కనపడతా ఉంది ఇప్పుడు ఇంకా భయం లేదు క్లిప్పులు లేకుండా మన ఎలైనర్ పెట్టేస్తే చాలు వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండానే మీ ఎత్తుపళ్ళు కరెక్ట్ అయిపోతాయి పక్క మనిషి నోటీస్ చేయకుండానే మీ ఎత్తుపళ్ళు సందుపళ్ళు వంకరపళ్ళు కరెక్ట్ అయిపోతాయి ఎంత బ్యూటిఫుల్ టెక్నాలజీ అనేది పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చాము 100% రిజల్ట్ ఓరియంటెడ్ దీనికి ఏజ్ తో కూడా లిమిట్ లేదు సో దీని గురించి ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000 పార్థ 126 ని కనెక్ట్ చేస్తుంది అది మాకు బెంగళూరులో 25 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో 55 పైగా బ్రాంచెస్ ఉన్నాయి ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్ట్లో టౌన్లో బ్రాంచెస్ ఉన్నాయి చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంది సో మీకు దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే చక్కదని ఫోన్ చేస్తే మేము ఇంకా చక్కగా చెప్తాము ఇన్ కేస్ మీరు కన్విన్స్ అయితే 100కి 100% క్వాలిటీ ట్రీట్మెంట్ మేము డెలివర్ చేయగలమండి ఎందుకంటే ఇండియాలోనే అత్యధికంగా అలైనర్స్ చేసిన ఘనత మాకుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అలాంటి సూపర్ స్పెషలిస్ట్లు కూడా మా దగ్గర డెఫినెట్ గా ఉన్నారు ఓకే ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి మార్తన్ రావు గారు కొవ్వూరు నుంచి మార్తన్ రావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో హలో నమస్కారం అండి కల్పన గారు నమస్కారం సార్ నమస్తే సార్ చెప్పండి ప్లీజ్ ఏం లేదు నేను నాకు 67 ఇయర్స్ అండి సార్ నా పళ్ళు లాగేస్తున్నాయి దంతాలు రెండు లాగుతుంటే లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ పళ్ళు అరిగిపోయినాయండి మీరు మందు ఇది పేస్ట్ అది వాడండి అని చెప్పి ఇచ్చారు దాన్ని ఏం చేయడానికి లేదు లేదంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పేసి క్యాపులు వేయాల్సి వస్తుంది అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ 100% కరెక్ట్ సార్ డాక్టర్ గారు కరెక్ట్ గానే చెప్పారు పళ్ళ లోపల నరం అనేది ఎక్స్పోజ్ అయిపోతాయి ఇప్పుడు పళ్ళు చూడండి మనకి పళ్ళు ఇన్ఫెక్షన్ అయితేనే పళ్ళు విపరీతమైన పెయిన్ రాదండి పన్ను సగం వరకు అరిగిపోయి లోపల నరం ఎక్స్పోజ్ అయితే కూడా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది పేషెంట్ నోరు తెరిచి చూస్తే
ఒక పుచ్చు పన్ను ఉండదు బ్లీడింగ్ ఉండదు ఏమీ ఉండదు కానీ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అరిగిపోయిన పన్నుకి ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ఏ పన్ను అయితే విపరీతంగా అరిగిపోయిందో దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన క్యాపులు వేయడం ద్వారా ఈ అరిగిపోవడం సెన్సిటివిటీ పెయిన్ అనేవి పూర్తిగా మాయమైపోతాయి 100% యాక్యురేట్ ట్రీట్మెంట్ ఇబ్బంది ఏం లేదు సార్ మీకు ఇంకా సెకండ్ ఒపీనియన్ కావాలి ఏమైనా చెకప్ కావాలి అంటే ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కి ఫోన్ చేసి వస్తే మేము చూసి చెప్తాము లేదా డాక్టర్ గారు కరెక్ట్ గానే చెప్పారు సార్ అందులో ఇబ్బంది ఏం లేదు డాక్టర్ గారు కరెక్ట్ గానే గైడ్ చేస్తున్నారు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారో ఆ డాక్టర్ గారు సో ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి పళ్ళు సగం సగం అరిగిపోతే మనం పళ్ళు లేకుండా ఎన్ని ఇబ్బందులు పడతామో అరిగిపోయిన పళ్ళతో కూడా సేమ్ అవే ఇబ్బందులు పడతామండి సరిగా తినలేము మొహం అంతా ఇలాగ ముడత వచ్చినట్టు అయిపోతుంది సరిగా నవ్వలేము ఏమీ తినలేకపోయేసరికి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి పైగా విపరీతమైన పెయిన్ ఒకటి ఉంటుంది సెన్సిటివిటీ అనే ప్రాబ్లం అంటారు దాన్ని వేడి పులుపు చల్లదనం గట్టిగా నమలటానికి కొరకడానికి ప్రయత్నించిన నొప్పి వస్తుంటుంది వీటికి పళ్ళు తీయడం సరైన పరిష్కారం కాదు ఎవరు కూడా పళ్ళు తీయించుకోవద్దు పళ్ళు సగం సగం అయిపోయినా కూడా పన్ను తీయకుండానే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మునుపటి ఎలా ఉన్నాయో అలా పర్ఫెక్ట్ గా తీసుకురావచ్చు 100% రిజల్ట్ వస్తుంది మంచిగా తినొచ్చు కూడా అండ్ దిస్ ఇస్ పర్మనెంట్ ట్రీట్మెంట్ దిస్ ఇస్ నాట్ టెంపరరీ ట్రీట్మెంట్ డాక్టర్ యా డాక్టర్ గారు ఈ ఫిక్స్డ్ టీత్ అనేవి పళ్ళు లేని అందరికీ పెట్టొచ్చా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి పెట్టొచ్చా అలాగే కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది వాళ్ళు ఏమైనా సర్జరీ ఏమైనా చేయించుకున్నా కానీ తొందరగా మానదు అంటారు వాళ్ళకి కూడా ఒకవేళ పళ్ళు ఊడిపోతే ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా ఎస్ డెఫినెట్లీ యాక్చువల్లీ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఇది ఫిక్స్డ్ పళ్ళు అందరికీ వస్తాయి అనే ఒక అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి రీచ్ కావట్లేదండి అందరూ ఏమనుకుంటున్నారంటే ఒకటి రెండు సార్లు బయటకు వెళ్ళొచ్చి డాక్టర్ గారు ఎవరో మీకు ఎముక లేదని చెప్పుంటారు మీకు చిగురు జబ్బు ఉందని చెప్తుంటారు మీకు షుగర్ ఉంది అని చెప్పుంటారు అలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతున్నారు చాలామంది పేషెంట్లు ఇప్పటికి కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు టీత్ లేకుండా ఉండి ఇప్పుడు మా దగ్గరికి వచ్చి జస్ట్ మేము పెట్టగలం అంటే పెట్టించుకుని మీరు ఎలా పెట్టారు 4 ఏళ్ళ నుంచి మేము పళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నాము అని ఇబ్బంది పడే క్లయింటైల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు సో నేను ఒకటే కన్ఫర్మ్ చేస్తున్నాను ట్రీట్మెంట్స్లో అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చింది అందులో కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టడంలో చాలా స్పీడ్గా యాక్యురేట్గా ఫిక్స్డ్ పద్ధతుల్లో మేము పెట్టగలుగుతున్నాము ఇంప్లాంట్స్లోనే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఇంప్లాంట్స్ మేము ప్రాక్టీస్ చేస్తాము మామూలుగా మీరు ఇంటర్నెట్లో చదివి అది ఇది కంపేర్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకు అంటే అది ఎప్పుడో అప్డేట్ చేయబడిన ఇంప్లాంటాలజీ వేరు ఇంప్లాంట్ ఎప్పుడో కొత్తగా వచ్చినప్పుడు ఉండే నాలెడ్జ్ వేరు ఇప్పుడు వచ్చే అడ్వాన్స్మెంట్స్ వేరు సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంప్లాంట్స్ అనేవి పెట్టచ్చు ఇంప్లాంట్స్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయండి అది ఒకప్పుడు ఏం చూడండి మన ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కూడా 6 నెలలకు పళ్ళు ఇచ్చేవాళ్ళం ఈరోజు పొద్దున్న ఇంప్లాంట్ పెడితే సాయంత్రానికి పళ్ళు ఇస్తున్నాం ఎంత మార్పు వచ్చేసింది చెప్పండి సో ఇంకోటి ఏంటి షుగర్ పేషెంట్స్కి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చా ఎవరైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని హాయిగా బోన్ చేసే అవకాశం 100కి 100% ఉందండి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు షుగర్ పేషెంట్లకి ఇప్పుడు దెబ్బలు తగిలాయి అనుకోండి షుగర్ మాన్పు పట్టదని ట్రీట్మెంట్ చేసుకోవడం మానేస్తారా ఏమైనా సర్జరీస్ చేయాలి అనుకోండి షుగర్ పేషెంట్లు సర్జరీస్ చేసుకుంటున్నారా 100% సక్సెస్ రేట్ ఉంది కదా దానికి ఎలా చేస్తున్నారు షుగర్ని కంట్రోల్లో పెట్టి చేసుకుంటున్నారు ఇప్పుడు బీపీ పేషెంట్లు ఉన్నారు వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకోరా ఇంత చక్కగా మేజర్ మేజర్ సర్జరీసే చాలా సునాయాసంగా సక్సెస్ఫుల్గా చేసినప్పుడు మేము చాలా ఈజీగా చేసే ఫిక్స్డ్ పళ్ళని ఎవరికైనా మేము పెట్టగలమండి కాకపోతే ఏంటంటే దానికి వెల్ నాలెడ్జ్డ్ ఉండాలి ఎలా పెట్టాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి ప్రీ ఆపరేటివ్ పోస్ట్ ఆపరేటివ్ కేసెస్ ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి అనేది మాకు తెలుసు కాబట్టి మేము పర్ఫెక్ట్గా పెట్టగలుగుతున్నాము ఇంప్లాంట్స్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా పెట్టచ్చు షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా కూడా ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉంటే ప్లీజ్ డూ కాల్ అస్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే మేము చెప్తాము మేము ఏం చేస్తాము ఎలా చేస్తాము ఎందుకు మాకు 90-95% సక్సెస్ఫుల్గా మేము ఫిక్స్డ్ టీత్ ప్రతి ఒక్కరికి పెట్టి నమిలి తినే ఏర్పాట్లు చేయగలుగుతున్నాము అనేది మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగే శక్తి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 126 బ్రాంచెస్లో ఉండే డాక్టర్స్కి ఉంది ఒక్కసారి మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే అడిగి చూడండి బట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాము ప్రతి ఒక్కరికి పళ్ళు పెట్టే అవకాశం ఉంది చిగురు ఉందా లేదా ఎముక ఉందా లేదా అని కాదు ఎముక లేని లేదు అనే పర్ఫెక్టే ఉండదండి ఇక్కడ ఎముక లేకపోతే పైన ఎముక ఉంటుంది దాన్ని పెట్టి పెట్టగలుగుతాము దానికి అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఓకే మరో కాలర్ లక్ష్మీనారాయణ గారు లైన్లో ఉన్నారు లక్ష్మీనారాయణ గారు మాట్లాడండి డాక్టర్ గారితో మేడం నమస్కారం మేడం సార్ నమస్తే సార్ చెప్పండి ప్లీజ్ మేడం మా పాప పేరు సాఫా మేడం 7 ఇయర్స్ ఉంటుంది మేడం ఓకే ఇంకా వాళ్ళకి దంతాలు ఇంకా పాల దంతాలు అంటారా మేడం చిన్నపిల్లల దంతాలు ఊడలేదు మేడం ఓకే
కొత్త దంతాలు ఏమైనా అంటే కిడ్నీ దవడకి ఆల్రెడీ లోపల నుంచి రెండు దంతాలు వస్తున్నాయి మేడం. రైట్. అయితే డాక్టర్ గారి దగ్గర కలిశాము డెంటిస్ట్ ని. తర్వాత అవి దంతాలు లోపలికి నాలుగు దేలు వెళ్ళిపోతున్నవి డైరెక్షన్ ఈ ముందు నాలుగు దంతాలు తీసేస్తే అవి బయటకు వస్తాయి సార్ అని చెప్పారు. చెప్పి పాపకి ఊడవలసిన ఏజ్ లో ఊడకలేవు ఈ పండలని నాలుగు దంతాలు తీసేశారు మేడం తీసేశారు. అయితే ఆ నాలుగు ప్లేసులలో ఏదైతే పన్ను మీద పన్ను వచ్చిందో ఆ రెండు పన్ను ఆ నాలుగు ప్లేసు ఆక్యుపై చేసినాయి మేడం. రైట్. చూడండి ఇప్పుడు పళ్ళు గ్యాప్ వచ్చింది బాగా గ్యాప్ వచ్చింది నాలుగు ప్లేస్ పన్ను తీకేసిన నాలుగు ప్లేస్ పన్ను ఈ రెండు పన్నులే మొత్తం కవర్ చేసినాయి ఇది గ్యాప్. ఓకే అండి ఇబ్బంది ఏం లేదు సార్ మీ భయం నాకు అర్థమైంది. పిల్లలకి ఏజ్ నుంచి పళ్ళు ఊడతాయి ఆరు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల వరకు పళ్ళు ఊడి వస్తూ ఉంటాయి అది కూడా కింది పళ్ళతో స్టార్ట్ అవుతుంది కొన్ని ఎగ్జాంప్షనల్ కేసెస్ లో పై పళ్ళతో కూడా స్టార్ట్ అవ్వచ్చు. కింది పళ్ళు ఉండగానే పాలదంతాలు వెనక నుంచి కానీ ముందు నుంచి కానీ శాశ్వత దంతాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కదిలితే ఓకే కదలకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళు తీయించేస్తే మన నాలుక ప్రెషర్తోనే పిల్లలకి అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. ఒకవేళ సందులు లాంటివి ఏర్పడినా టెన్షన్ పడాల్సింది ఏం లేదండి అప్రహెన్సివ్. చిన్న పాప ఏడేళ్ల పాప ఆ పాపకి పదమూడు పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత మన క్లిప్పులు చికిత్స చేయడంతో పళ్ళు వరుసలోకి వచ్చేస్తాయి. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. పాప చిరునవ్వు పాడవడం కానీ అందంగా లేకపోవడం కానీ సమస్యే లేదు. ఎలా పళ్ళు తయారైనా ఎలా ఎంత వంకర టింకరగా పళ్ళు వచ్చినా దాన్ని అందంగా వరుసలోని మన క్లిప్పుల చికిత్సలతో ఎలైనర్ చికిత్సలతో అలా సునాయాసంగా చేయొచ్చు పర్మనెంట్గా. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే పిల్లలకి పళ్ళు పుచ్చిపోకుండా చూసుకోండి. అందరు పేరెంట్స్కి చెప్తున్నాను ఈరోజు ఒక చిన్న మూడేళ్ల పాపకి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. మొత్తం నోట్లో పళ్ళన్నీ నల్లగా మారిపోయి పుచ్చిపోయినాయి. అది కేవలం పేరెంట్స్ అశ్రద్ధని డెఫినెట్గా చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఒక పన్ను నల్లగా మారిన వెంటనే ట్రీట్మెంట్ చేయించండి. పిల్లలకి పాల పళ్ళకి ట్రీట్మెంట్ చేయించాలి. ఎందుకంటే పదమూడు సంవత్సరాలు నోట్లో ఉంటాయి. అన్ని సంవత్సరాలు పుచ్చిపోయిన పళ్ళతో నోట్లో ఉండడం కష్టం. పుచ్చిపోయిన పళ్ళు వాళ్ళకి నొప్పి పెడుతుంది వాళ్ళు అన్నం తినడం మానేస్తారు. అది ఇండైరెక్ట్గా వాళ్ళ హైట్ మీద గ్రోత్ మీద ఐక్యూ లెవెల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. చదువుల మీద ఫోకస్ తగ్గుతుంది ఎందుకంటే సరైన న్యూట్రిషన్ తిన్నారు కాబట్టి. సో పెద్దవాళ్ళకి ఎలా పుచ్చిపోయిన పళ్ళకి పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తామో చిన్నపిల్లలకు కూడా చేస్తామో. దానికి పీడియాట్రిస్ట్లు అనే స్పెషలిస్టులు ఉంటారు. అశ్రద్ధ చేయకూడదు. పిల్లలకి వంకర పళ్ళు ఎత్తుపళ్ళు సందుపళ్ళు వస్తాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు వచ్చినా కూడా మనం దాన్ని పర్ఫెక్ట్గా నయం చేసి అందమైన చిరునవ్వు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వగలము. ఓకే ఇందాక ఫిక్స్డ్ టీత్ గురించి చెప్పారు కదా, పళ్ళన్నీ ఊడిపోతే ఫిక్స్డ్ టీత్ పెడతారు. ఒకవేళ ఒకటి రెండు పళ్ళు ఊడిపోయాయండి వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చా? అలాగే కొంతమంది పళ్ళ సెట్స్ వాడుతూ ఉంటారు చాలా సంవత్సరాల నుంచి, వాళ్ళకి పెట్టొచ్చా ఫిక్స్డ్ టీత్? చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటి లేదా రెండు పళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. దంతాలు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం పెద్ద కష్టమైన పని కాదు. ఓన్లీ వన్ సిట్టింగ్ వన్ డే జాబ్ అండి. మీరు పొద్దున్న పన్ను లేకుండా వస్తే ఇంప్లాంట్ పెట్టి సాయంత్రానికల్లా ఫిక్స్డ్ పన్ను పెట్టచ్చు. భయపడే అంశం ఏంటంటే అందరూ ఒక పక్క లేకపోతే ఇంకో పక్క తినేయచ్చు అలా తినేసి వస్తున్నారు. కాకపోతే మా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మీరు ఒకే పక్క వాడటం వల్ల ఆ పక్కన కూడా తొందరగా పళ్ళన్నీ అరిగిపోవడమో విరిగిపోవడమో జరిగిన తర్వాత అక్కడ కూడా ట్రీట్మెంట్కి ఇక్కడ కూడా ట్రీట్మెంట్కి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్కి వస్తున్నారు. అలా చేసే కన్నా ఒక పన్ను లేకపోతే ఆ ఒక్క పన్నే పెట్టుకుంటే మీకు అక్కడితో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇందుకే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం చాలా సులువు అండి, పర్మనెంట్గా పెట్టగలం. పైగా మనం పెట్టే ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ పళ్ళు కూడా పర్మనెంట్ పళ్ళు ఎలా పనిచేస్తాయో అలానే పనిచేస్తాయి. చక్కగా తినచ్చు మీరు, మీ మొహం పాడవకుండా లోపలికి ఇలా నొత్తుపోకుండా మామూలు పళ్ళు ఎలా కాపాడుతాయో అలా ఫేషియల్ మజిల్స్ని కాపాడుతుంది, మొహం జారిపోకుండా కాపాడుతుంది, చక్కగా నవ్వచ్చు. మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు. మీ న్యాచురల్ పళ్ళను ఎలా రెండు పూట్ల మీరు బ్రష్ చేసుకుంటారో ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ పళ్ళకు కూడా అంతే, రెండు పూట్ల బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత ఈజీగా ఉండేదాన్ని అక్కడ పెట్టుకోకుండా ఇటుపక్క అన్ని పాడైపోయి రెండు పక్కలా పాడైపోయిన తర్వాత ఒక ఐదారు పళ్ళు పది పళ్ళు పెట్టుకోవడానికి వస్తున్నారు. ప్లీజ్ డోంట్ డూ దట్. అలాంటి అవసరమే లేదు. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా పెట్టగలుగుతున్నాం ఇప్పుడు. ఓకే. అలాగే నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళని అడిగారు టీత్ సెట్స్ వాడుతున్న వాళ్ళని చెప్పి. టీత్ సెట్స్ వాడుతున్న వాళ్ళకు కూడా ఓన్లీ 15 డేస్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చండి. భయపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు పళ్ళు లేకపోయేసరికి ఏంటి, సరిగ్గా తినలేరు, నవ్వలేరు, అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి, మెత్తటి పదార్థాలు తినడానికి అలవాటు పడతారు. అన్నిటికన్నా పెద్ద ఇష్యూ ఏంటంటే హెల్త్ ఇష్యూస్, నీరసం రావడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం. ఒక్క ఫేజ్ అయితే మా మొహం పాడైపోతుంది, మేము ఏం తినలేకపోతున్నాము, నలుగురిలో కలవలేకపోతున్నామని సోషల్ గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేస్తూ సైకలాజికల్ ప్రాబ్లం రెండో ప్రాబ్లం అండి.
ఈ రెండు ప్రాబ్లమ్స్ ని మనం ఈజీగా అడ్రస్ చేయొచ్చు. తీసి పెట్టుకునే పళ్ళతో ఉండాల్సిన పని లేదు. మనకి ఏ నిమిషం అయితే నోట్లో పళ్ళు ఊడిపోయినాయో అదే నిమిషం మనం ఫిక్స్డ్ పళ్ళు ఒకటి లేదా రెండు రోజుల్లో ఫిక్స్ చేసుకోవచ్చు. నార్మల్ గా తినొచ్చు, లైఫ్ టైం నార్మల్ గా నవ్వొచ్చు, నార్మల్ గా ఉండొచ్చు, నార్మల్ గా అందంగా ఫేషియల్ మజిల్స్ ని కాపాడుకోవచ్చు. కొంతమంది ఏంటంటే పై పళ్ళు పాడైపోయినాయి, కింద పళ్ళు బాగానే ఉన్నాయి అనుకోండి, పై పళ్ళు ఒక్కటే పెట్టుకోవచ్చు, కింద పళ్ళని మేము డిస్టర్బ్ చేయం. అదే కింద పళ్ళు లేవనుకోండి, కింద పళ్ళు ఒక్కటే పెట్టుకోవచ్చు. అందరికీ ఒక కొత్త భయం ఏంటి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఒక ప్రాబ్లం అంటే మొత్తం అన్ని పళ్ళని పీకేస్తారు, అన్ని పళ్ళు పెట్టేస్తారు, అన్ని పళ్ళకి ఏదో చెప్తారు. అట్లా ఏముండదండి, ఎక్కడ ప్రాబ్లం ఉందో అదే అడ్రస్ చేసి దాని మీదకే సాల్వ్ చేసి అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అన్ని కూడా ఒకటి లేదా రెండు రోజు సిట్టింగుల్లోనే జరుగుతున్నాయి. ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్, మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. ఇంప్లాంట్స్ ని కూడా పార్థ డెంటల్ ఇండియాలోనే అత్యధికంగా పెట్టాము మేము. చాలా ఈజీ ఉన్న ట్రీట్మెంట్. ఎవరికైనా ఎలా పెట్టగలుగుతున్నాము, ఇంప్లాంట్స్ లోని అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఇంప్లాంట్స్ వాడతామండి. మేము టెరిగోయిడ్స్ వాడతాము, బైకార్టికల్ ఇంప్లాంట్స్ యూస్ చేస్తాం, జైగోమెటిక్ ఇంప్లాంట్స్ యూస్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ లోడింగ్, హైలీ అడ్వాన్స్డ్ అండ్ పేషెంట్కి ఇమ్మీడియట్గా టీత్ ఇచ్చేటట్టు చేసే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అండి. ఒకప్పుడు ఇంప్లాంటాలజీ ఎలా ఉండేది, లోపల పెట్టి 3 నెలల నుంచి 6 నెలలు ఆగి పేషెంట్కి ఇంప్లాంట్ అతుక్కున్నాక మళ్ళీ ఓపెన్ చేసి పన్ను పెట్టాల్సి వచ్చేది. ఈరోజు పొద్దున మీరు వస్తే సాయంత్రానికి పన్ను పెడతా ఉన్నాం, అది ఫిక్స్డ్ పద్ధతుల్లో పర్మనెంట్గా. ఇంత అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి కాదు, ప్రతి ఒక్కరికి రీచ్ కావట్లేదు. సో బయట ఎవరైనా తినలేక నవ్వలేక ఇలా పళ్ళు లేక ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఒకసారి మమ్మ కాల్ చేసి మాతో మాట్లాడితే మేము ఈజీగా మీకు చెప్తాం. మీకు మీరు ఒకవేళ కన్విన్స్ అయితే డెఫినెట్గా మేము ట్రీట్మెంట్ చేయగలం. ఫీజు విషయాన్ని కూడా ఎవరు పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి. ప్రతి బ్రాంచ్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. చక్కగా మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకుని మీ ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో మెల్లిగా కట్టుకునే అవకాశం 126 బ్రాంచెస్లో కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, మీరే చెప్తున్నారు పళ్ళు అరిగిపోయిన పళ్ళతో వస్తున్నారు అని. అసలు పళ్ళు ఎందుకు అరిగిపోతున్నాయి? అలాగే చిన్నపిల్లల్లో కూడా ఇందాక మీరు అంటున్నారు పళ్ళు అన్ని నల్లగా అయిపోతూ ఉన్నాయని. సో ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? పళ్ళు నల్లగా అయిపోవడం అండి, చూడండి, పళ్ళు నల్లగా అయిపోతున్నాయి అంటే పళ్ళు ఇన్ఫెక్ట్ అయిపోతున్నాయి అని అర్థం, పళ్ళు పుచ్చిపోతున్నాయి అని అర్థం. పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ పళ్ళు పుచ్చిపోవడం సర్వసాధారణం. కాకపోతే ఏంటి, మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పళ్ళు పుచ్చిపోకుండా ఆపచ్చు. ఒకటి, మనం ఏం తిన్నా పళ్ళు నోరు పుక్కిలించుకోవడం. రెండు, రెండు పూట్లా బ్రష్ చేసుకోవడం. మూడు, ఫ్లాసింగ్ చేసుకోవడం. అప్పుడు పంటికి పంటికి మధ్యన పుచ్చకుండా ఆపచ్చు. ఈ మూడు చేసి చూడండి, అసలు పళ్ళు అనేవి పుచ్చవు. ఒకవేళ మీకు పళ్ళు నల్లగా మారుతుంది అంటే మీకు ఓవర్ నైట్లో 4-5 పళ్ళు నల్లగా మారిపోవడం అనేది కనిపించదండి. చిన్నపిల్లల్లో కానీ పెద్దోళ్ళలో కానీ ఒకే ఒక పనితో స్టార్ట్ అవుతుంది, ఒక నల్ల డాట్తో కనిపిస్తుంది. ఆ డాట్ పెద్దదవుతుంది అన్నప్పుడే మీరు అశ్రద్ధ చేయకుండా ఒక్కసారి వస్తే 5 నిమిషాల్లో మీ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. మిగతా పళ్ళన్నీ కూడా ఆరోగ్యంగా ఉంచవచ్చు. లేదు లోపల వరకు వెళ్ళినా కూడా చక్కగా రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టచ్చు, మిగతా పళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా పెట్టచ్చు. ఏ పన్ను తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ట్రీట్మెంటు పర్మనెంట్ ట్రీట్మెంటు, చాలా షార్ట్ పీరియడ్లో చాలా ఫాస్ట్గా చేయగలిగే ట్రీట్మెంట్. పార్థ డెంటల్ 126 బ్రాంచెస్లో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కేవలం 1 లేదా 2 సిట్టింగ్స్లో ఫినిష్ చేసేస్తాం. అది రోటరీ అనే అడ్వాన్స్డ్ మెథడ్ ఆఫ్, అంటే మాన్యువల్గా కాకుండా మిషనరీని యూజ్ చేసి చేస్తాము. యాక్యురసీ ఉంటుంది, పర్ఫెక్షన్ ఉంటుంది, 100% రిజల్ట్ ఉంటుంది. ఇదంతా దేనికండి, మీ ఇన్ఫెక్ట్ అయిపోయిన పనిని సేవ్ చేయడానికి, పర్మనెంట్గా మీ పళ్ళు మీరు కాపాడుకోవడానికి ఈ పద్ధతిని అనేది వాడతాము. సో పళ్ళు పుచ్చిపోవడం అనేది చాలా చిన్న సమస్య. అశ్రద్ధ చేస్తేనే మిగతా పళ్ళన్నీ పాడైపోతాయి, ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి వెళ్తుంది. అదే ట్రీట్మెంట్ చేయించుకుంటే 1 లేదా 2 సిట్టింగ్స్లో సమస్య అనేది పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు అంటే పంటికి హెయిర్కి సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి పార్థ డెంటల్లో తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ హలో డాక్టర్ స్టేట్ యూన్.